వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చూస్తున్న వారికి మా నమసు మంజిలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ కౌన్సిలర్ ఖాళీల నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది పోస్టుల వివరాలు ఒకసారి వెళితే హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ మరియు స్ట్రెస్ కౌన్సిలర్ మొత్తం నూట పన్నెండు పోస్టులు కేటగిరీ వారీగా ఖాళీలు పురుషుల మొత్తం తొంభై ఆరు స్త్రీలు మొత్తం పదహారు పోస్టులు అన్ మేల్ ముప్పై ఏడు ఫిమేల్ ఆరు ఎస్సీ మేల్ పదిహేను ఎస్సీ ఫిమేల్ మూడు ఎస్టీ మేల్ ఏడు ఎస్టీ ఫిమేల్ ఒకటి ఓబీసీ మేల్ ఇరవై నాలుగు ఓబీసీ ఫిమేల్ నాలుగు ఈడబ్ల్యూఎస్ మేల్ పదమూడు ఫిమేల్ రెండు పోస్టులు కేటాయించారు గమనిక ఐటిబిపిఎఫ్ ఇండో డిపిటెన్ బార్డర్ పోలీస్ ఫోర్సు వారు పోస్టులు పెంచడానికి తగ్గించడానికి ఎటువంటి నోటీస్ అవసరం లేదని సర్వాధికారం కలదని స్పష్టంగా తెలియజేశారు జీతం మరియు అలవెన్సులు పేస్కేల్ లెవెల్ ఫోర్ ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుండి ఎనభై ఒక్క వేల రూపాయల వరకు సెవెన్ సిపిసి ప్రకారం జీతం ఉంటుందని ప్రకటించారు అలవెన్సులు డిఎన్ఎస్ అలవెన్స్ రేషన్ మనీ స్పెషల్ క్యాంపన్సెస్ అలవెన్స్ ఫ్రీ అకామిడేషన్ లేదా హిచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కన్సెషన్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ మరియు ఇతర అలమస్సులు ఇస్తారు విద్యార్హతలు సైకాలజీలో డిగ్రీ లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్ పొంది ఉండాలి బిఏ డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ లేదా తత్సమాన ఉత్తీర్ణత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్ పొంది ఉండాలి వయోపరిమితి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి అభ్యర్థుల వయసు ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి అనగా ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఐదు ఎనిమిది రెండు వేల నాలుగు మధ్య అభ్యర్థులు జన్మించిన వారే ఉండవలను ఏజ్ రిలాక్సేషన్ వయో సడలింపు షెడ్యూల్ కేర్ షెడ్యూల్ ట్రైబ్స్ అభ్యర్థులకు ఐదు సంవత్సరములు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు మూడు సంవత్సరములు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్ రిజర్వ్డ్ జనరల్ అభ్యర్థులకు మూడు సంవత్సరములు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ నాన్ క్లిమిరీ అభ్యర్థులకు ఆరు సంవత్సరములు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎనిమిది సంవత్సరములు డిపార్ట్మెంట్ల అభ్యర్థులకు ఐదు సంవత్సరములు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అండ్ రాయట్స్ లేదా కమ్యూనిటల్ రాయట్స్ రెండు వేల రెండు గుజరాత్ అభ్యర్థులకు అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరములు ఓబీసీ వారికి ఐదు ప్లస్ మూడు ఎనిమిది సంవత్సరములు ఎస్సీ ఎస్టీ వారికి పది సంవత్సరములు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎలా అప్లై చేయాలి ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో ఐటీబీపీ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి అప్లై చేసే ముందు పనిచేస్తున్న ఈమెయిల్ మరియు మొబైల్ ఫోన్ నంబర్ ఆన్లైన్ అప్లికేషన్లో నింపాలి సంబంధిత వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫీజు మరియు చెల్లింపు విధానం ఒకసారి పరిశీలిస్తే పురుష అభ్యర్థులు అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి వంద రూపాయలు ఆన్లైన్ గేట్వే ద్వారా సంబంధిత వెబ్సైట్ నుండి చెల్లించాలి షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్స్ మహిళలు మరియు మాజీ సైనికులకు ఫీజు లేదు ఫీజు ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగుగా ప్రకటించారు ఆన్లైన్ అప్లికేషన్ల చివరి తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుగా తెలిపారు ఎంపిక విధానం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది మరిన్ని వివరాల కొరకై వెబ్సైట్ని దర్శించండి నోటిఫికేషన్ చూడండి వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను దయచేసి గమనించగలరు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఇతరులకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్